సామాజిక భవనాలు ఆయా కులాల వారిగా సమక్ష సమావేశాల నిర్వహణకు సమస్యల పరిష్కారానికి వేదికగా ఉపయోగపడతాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 14-19 వార్డు పరిధిలో ఎస్టీఎఫ్ నిధులతో పలు కుల సంఘ భవనాల నిర్మాణం, భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ నిర్వహించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేములవాడ పట్టణంలో 34 కుల సంఘ భవనాల నిర్మాణానికి ఎస్టీఎఫ్ నిధులను మంజూరు చేశామని, సామాజిక భవనాలు ఆయా కులాల వారిగా సమక్ష సమావేశాల నిర్వహణకు సమస్యల పరిష్కారానికి వేదికలుగా ఉపయోగపడతాయని అన్నారు. కుల సంఘాలను బలోపేతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నది, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధికి మొన్న బడ్జెట్లో 50 కోట్లు కేటాయించమని, మురుగునీరు గుడి చెరువులో కలవకుండా నూతన కల్వర్చులు నిర్మాణానికి భూమి పూజ జరిగిందని, రోడ్డు వెడల్పుతో పాటు వేములవాడ పట్టణంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్తో పాటు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సామాజిక భవనాలు అనేటువంటిది ఆయా కులాల వారిగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కానీ, ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారం చేసుకోవడానికి ఒక వేదికగా మార్చుకోవడానికి కానీ, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకునే క్రమంలో కూడా ఉపయోగపడే విధంగా మనం ఈ కుల సంఘ భవనాలను పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో కూడా ఆయా కుల సంఘాల వారిగా నిర్మించుకొని ప్రతి నెల ఆ కులానికి సంబంధించినటువంటి బాగోగులపై చర్చ జరుపుకుంటూ, ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఈ కుల సంఘాలను, భవనాలు మనం నిర్మించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కులం అంటే ఓ బలం, అదేవిధంగా ఒక బలగం కూడా. కులం, బలం, బలం, బలగంగా ఆయా గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే గ్రామాభివృద్ధి కోసం అయితే కులాలన్నీ ఏకమై గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని చెప్పండి. కులాల్లో ఎవరైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఏకమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయం మనం అనాది నుంచి వస్తున్నటువంటి సందర్భం. గ్రామాలన్నీ కూడా ఒక దగ్గర వెనుకట పెద్ద కూర్పు చేయడానికి గల కారణం, ఒకరికి కష్టం వస్తే మరొకరు తోడుగా ఉండడానికి వీలుగా ఒక గ్రామాన్ని నిర్మించుకొని, వివిధ కులాలందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి గ్రామాలు అభివృద్ధి చేసుకోవడం మనం చరిత్రలో కూడా చూసినాం. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ఆయా గ్రామాల్లో పల్లెలు ఉన్నటువంటి కుల సంఘాలను బలోపేతం చేయడానికి కోసం, కుల సంఘాల ద్వారా గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చేయడానికి కోసం తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు వేములవాడ పట్టణంలో 34 కుల సంఘాల సామాజిక భవనాలకు నిధులు వెచ్చిస్తూ, చేతనిస్తూ, ఒక భరోసాను కల్పిస్తూ ఆ సంఘాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పనిచేస్తున్న మాట సందర్భంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, మిగతా ఏది 34 సంఘాలకు సంబంధించి నాకు బాగా గుర్తు మనిషికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అనుకోవడం జరిగింది. అందరికీ 4 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. మిగతా 100,000 రూపాయలు కూడా వచ్చే బడ్జెట్ లో తప్పనిసరిగా ఆయా కుల సంఘాలకు ప్రొసీడింగ్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పిన మాట ఈ సభ ద్వారా మిగతా కుల సంఘాలు కూడా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం నిస్సాయులకు సాయాన్ని అందించేటువంటి లక్ష్యంలో ముందుకు పోతున్న సందర్భంలో అనేక కార్యక్రమాలను అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంకి వస్తే, ఇప్పటికే ఆడ తరలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కానీ,
5 లక్షలు రాజీవ్ వారి కృషిని 10 లక్షల వరకు చేసుకోవడమే కానీ 200 యూనిట్లు కాల్చుకునే వారికి ఉచితంగా విద్యుత్ కరెంటు మీటరు కరెంటు బిల్లు కట్టకుండా ఉండేటువంటి కార్యక్రమం కానీ ఇల్లు లేని వారికి ఇంద్రం బిల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు మనం 3500 ఇండ్లు ఇక్కడ రావడం జరిగింది. వాటిని కూడా ఈ కాలనీ సంబంధించి కూడా ఎవరైనా ఉంటే వారికి కూడా ఇవ్వడం కోసం చేసేటువంటి కార్యక్రమం కానీ రైతులకు రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా నిన్నటి రోజు వరకు 2 లక్షల రూపాయల వరకు 31 కోట్ల సంబంధించినటువంటి నిధులు ఇవ్వడమే